Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీని చంద్రబాబును మళ్లీ కలిపింది ఎవరో తెలుసా? ఉప్పు నిప్పులా ఉంటున్న మోడీని చంద్రబాబును మళ్లీ కలిపింది ఎవరు? చంద్రబాబు మొహం చూడడానికి కూడా ఇష్టపడిన మోడీ చంద్రబాబుకి ఎందుకు ఆహ్వానం పంపారు? దీని వెనుక ఉన్నది ఎవరు? వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ చేతులు కలపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం వినిపిస్తోంది. ఆజాదీక అమృత మహోత్సవ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక హోదా కోసం మోడీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు ఏపీలో తన ప్రత్యర్థి జగన్ ముఖ్యమంత్రి కావడంతో 3 సంవత్సరాలుగా తీవ్ర ఒక్కపోతకు గురయ్యారు. బీజేపీతో సఖ్యతగా ఉండడానికి ఈ 3 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కాస్త ఫలించాయని పార్టీ కేడర్ను ఆయన ఢిల్లీ పర్యటన ఉత్సాహపరిచిందని భావిస్తున్నారు. మోడీ అమిత్ షా ఇద్దరు ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబును దూరంగానే పెట్టారు. ఇటీవలి కాలంలో రాజకీయ పరిణామాలు మారుతుండటంతో పాటు తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ అధినాయకత్వం ఉంది. చంద్రబాబును కలవడానికి కూడా వీరిద్దరూ ఇష్టపడడం లేదంటూ కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే అసలు ఎందుకు విభేదాలు వచ్చాయి? వాటికి పరిష్కారం ఏమిటి? భవిష్యత్తులో చంద్రబాబు వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనే సూత్రాన్ని తదితర పరిణామాలను బేరీజు వేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణపై దృష్టి సారించింది. ఈ సమస్య తెప్పించుకున్న సమాచారంలో 40 నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఉండడం, వారిలో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందని వెల్లడైంది. చంద్రబాబుతో స్నేహంగా ఉంటే రానున్న తెలంగాణ ఎన్నికలు బీజేపీకి కలిసి వస్తాయని ఆ సంస్థ భావించినట్లుగా సమాచారం. అంతేకాకుండా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ చంద్రబాబుతో సఖ్యతగానే ఉంటూ వస్తోంది. దీంతో ఆ సంస్థ సొరవ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏపీ కన్నా తెలంగాణలోనే కార్యకర్తల బలం ఎక్కువ. తర్వాత బలమైన నాయకులు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం, ఎన్నికల కోసం టీడీపీని బూచిగా చూపించి సెంటిమెంట్ రాజేస్తుండడం లాంటి కారణాలతో ఆ పార్టీ వెనక్కి తగ్గింది. అటువంటి టీడీపీతో స్నేహం జరిపితే ఖచ్చితంగా తెలంగాణలో అధికారం లేదంటే గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్ఎస్ఎస్ గుర్తించినట్లు బీజేపీ నేతలు కొందరు వెల్లడిస్తున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీకి అమిత్ షాకు నచ్చజెప్పారని, చంద్రబాబు కూడా ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నారని, ఇద్దరికి ఉభయ కుశలోపరిగా ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబుతో పొత్తుకు మోడీని ఒప్పించింది ఆర్ఎస్ఎస్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని మోడీతో చంద్రబాబును కలిపే ప్రయత్నాలు సాగించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ బంధం ఎక్కడితోనే ఆగిపోతుందా లేదా ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్నది మాత్రం చూడాలి.